హాయ్ ఫ్రెండ్స్, నేను మగ్గ మోషన్ లేకుండా బ్లౌజ్ డిజైన్ అనేది చెప్తున్నాను ఈరోజు. ఇక్కడ నేను బాల్ చైన్ అంటే చేసుకున్నాను. బాల్ చైన్ ప్లేస్లో మీరు బీడ్స్ అయినా సరే కుట్టుకోండి. బీడ్స్ కుట్టుకొని 2-2 బీడ్స్కి మధ్యలో ఒక కుట్ట అనేది వేసుకోండి. బాల్ చైన్ కనుక అంటించుకుంటే బాల్ చైన్ ఎక్కువ గ్లూ పెట్టి అంటించుకోండి, అప్పుడు ఊడకుండా ఉంటుంది. ఇంకొక విషయం, ఊడకుండా ఉండాలంటే వాటికి మధ్య మధ్యలో 2-2 కుట్లు అనేది వేసుకుంటే ఊడకుండా ఉంటుంది అన్నమాట. నేను ఇక్కడ లావుగా, కొంచెం షుగర్ బీడ్ కాకుండా లావుగా, దాని మీద కొంచెం లావుగా ఉండే బీడ్ తీసుకొని కుట్టుకున్నాను ఫస్ట్. తర్వాత ఇక్కడ నేను షుగర్ బీడ్స్ తీసుకుంటున్నాను. షుగర్ బీడ్స్ ఇలా నీడిల్లోకి అంటే కనుక అవి ఎక్కువ ఎక్కేస్తాయి. ఇలా తీసేసుకొని కుట్టేసుకోవాలి. ఒకేసారి ఎన్ని పడతాయో చూసుకొని, ఒకేసారి మనకి ఎన్ని పడతాయో చూసుకొని పెట్టుకోవాలి. ఏం లేదు, ఆ బీడ్ చుట్టూ బీడ్స్ సరిపోతాయా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు తర్వాత మనము ఆ బీడ్ మీద చేతులు వేసి చేయి పెట్టి మనము 2-2 బీడ్స్కి మధ్యలో ఒక కుట్ట అనేది వేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మొత్తము బాల్ చైన్ అంటించుకున్న తర్వాత ఇది అంటించుకోవాలి, ఇది కుట్టుకోవాలి. బాల్ చైన్ అంటించుకున్న తర్వాత ఇది మొత్తం కుట్టుకోవాలి. ఇలా ఇలా బీడ్ పెట్టుకొని వాటి చుట్టూ కుట్టుకోండి. ఇలా మొత్తము మీరు కుట్టేసుకోండి. టూ టూ బీడ్స్కి మధ్యలో మనం కుట్టుకోవడం వల్ల ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది, ప్లస్ తెగకుండా ఉంటుందన్నమాట. ఇలా మొత్తము నేను కుట్టేసుకున్నాను. కుట్టుకున్న తర్వాత మనము ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకొని వాటర్ డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ జర్దోసి తీసుకున్నాను. ఏం లేదండి, జర్దోసి కనుక మీరు కుందన్స్ పెట్టి షేప్ తీసుకోలేకపోతున్నారంటే కనుక, ఎంత సైజో చూసుకోలేకపోతున్నారంటే కనుక ఇలా చేయండి. జర్దోసి ఒక లైన్ తీసుకొని కుందన్ చుట్టూ పెట్టి దాని మధ్యలో ఒక కుట్టు వేశారంటే అది ఎటు పోదు, కదలకుండా ఉంటుంది. సో ఇలా పట్టుకుంటూ జర్దోసి కుందన్ చుట్టూ పెట్టుకుంటూ కుట్టుకున్నారంటే మనకి ఎంత కావాలో తీసుకున్న తర్వాత మిగిలింది కట్ చేసుకోవచ్చు, ఇలా కూడా కుట్టుకోవచ్చు అన్నమాట. బీడ్ చుట్టూ పెట్టి ఇది సరిపోతుందా లేదా అని చూసుకోలేకపోతే కనుక ఇలా చేసుకోండి, ఈజీగా ఉంటుందన్నమాట. అయిపోయిన తర్వాత ఎంత అయిపోయిందో కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక బీడ్కి మధ్యలో కూడా కుట్టుకోవాలి. నేను ఇక్కడ జర్దోసి తీసుకున్నాక ఒక లావు బీడ్, ఒకటేమో షుగర్ బీడ్ తీసుకొని దాని కింద కుందన్ కింద జర్దోసి కుట్టిన తర్వాత కింద తీసుకొని ఇలా కుట్టుకున్నాను అన్నమాట. తర్వాత సేమ్ ఇంకొకటి దాని పక్కన పెట్టి కొంచెం దూరంగా ఇలా కుట్టుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా తీసుకొని ఇలా కుట్టుకోవాలి సేమ్ అన్ని. అంతే కుట్టుకోవాలి. జర్దోసి ఇలా పెట్టేసుకున్నాక ఫస్ట్ ఒక కుట్ట అనేది వేసుకోండి దాని మీద, అప్పుడు అది కదలకుండా ఉంటుందన్నమాట. గట్టిగా లాగితే కనుక కింద దారము అది ఎటు కదలకుండా ఉంటుంది. అప్పుడు దాన్ని మనము పట్టుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలి. ఇందాక చేసినట్టే మళ్ళీ సేమ్ ఇలా జర్దోసి కుట్టుకొని కింద కుందన్స్ అనేవి కుట్టుకోవాలి.
నేను ఇక్కడ కుందన్స్ కూడా కుట్టుకున్నాను. కింద కుట్టుకున్నాక వీటికి మధ్యలో ఒకటి ఫస్ట్ రెండేమో కొంచెం లావది, ఇంకొకటేమో లాస్ట్లోది షుగర్ బీట్ పెట్టి కుట్టేసుకోవాలి. ఫస్ట్ ఇలా మొత్తం కుట్టుకోవాలండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా లుక్ ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.